హాయ్ హలో వెల్కమ్, నేను మీ సంజయ్. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు కన్నడ సినీ టీవీ వర్గాలను ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఈ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డిదిగా పోలీసులు విచారణలో తేలింది. ఈ పార్టీకి రెండు పరిశ్రమలకు చెందిన నటీ నటులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరంతా పోలీసు అదుపులో ఉన్నారు. కాగా రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, అది కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారే వీరిలో అత్యధికంగా ఉన్నారని తెలిపారు పోలీసులు. అయితే టాలీవుడ్ కు చెందిన హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు ఈ కేసులో వినిపించడంతో కలకలం రేపింది. ఆ వెంటనే వీరు సోషల్ మీడియా ద్వారా స్పందించి తాము ఆ రేవ్ పార్టీకి వెళ్ళలేదని, మేము అలాంటి వాళ్ళం కాదని వీడియో బయటలు వదిలారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరిట ఇష్యూ అయిన పాస్ అతికించిన కారు లభ్యమవగా బెంగళూరు పోలీసులు నార్కోటిక్స్ విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కానీ సినీ నటి హేమ తాను పార్టీకి వెళ్లలేదన్న వార్తలు బెంగళూరు పోలీసులు ఖండించి, ఆమె పోలీసులు అదుపులోనే ఉందని, అందరి తప్పుదోవ పట్టించడానికే హేమ ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదెలా ఉండగా క్రికెటర్ బుక్కీగా వ్యవహరిస్తున్న వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు వీరంతా హాజరైనట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లపై పోలీసులు నిఘా ఉండడంతో వీరు బెంగళూరులో పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొలి రోజు 140 మంది, రెండో రోజు 105 మంది ఈ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు. నటి హేమకు క్లోజ్ ఫ్రెండ్ అయిన చిరంజీవి, అరుణ్, శివాని జైస్వాల్, సందీప్ కుర్రపాటి, రిషి చౌదరి, డింపుల్ చౌదరి, వెంకట్ చౌదరి, బుల్లితెర నటి ఆశీరాయ్ ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు. అయితే రేవ్ పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేది తెలుసుకోవడానికి పోలీసులు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.